ఫ్రెండ్స్, నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటాను. ఇప్పుడు మనము బాటిల్ క్లీనింగ్ చేద్దాం. బాటిల్ క్లీనింగ్ కోసం మనం ఫస్ట్ బాటిల్స్ని తీసుకొని దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్, కొంచెం ఉప్పు కల్లులు వేసుకోవాలి. దాంట్లోనే కొన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఉప్పు కల్లులు వేస్తున్నాను. మూత పెట్టి బాగా షేక్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఇంకా వెనిగర్ వేసినా కూడా బాగా క్లీన్ అవుతుంది, కానీ మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి వెనిగర్ మంచిది కాదు. అందుకోసం మనం ఉప్పు, సోపు కానీ విమ్ లిక్విడ్ కానీ వేసుకోవాలి. అందుకు అన్ని బాటిల్స్, ఇవి రెండేమో పిల్లలవి, ఇదేమో నేను యూజ్ చేస్తాను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, ఇదేమో మిల్క్ బాటిల్, రోజు కడగడమే అవుతుంది. అందుకు ఒకసారి చూద్దాము అని మీకు చూపిస్తున్నాను. ఓకేనా, చూడండి. ఇప్పుడు బాటిల్స్ అన్నీ క్లీన్ చేసేస్తాము. రోజు ఇలాగే క్లీన్ చేస్తాను నేను. స్కూల్ నుంచి రాగానే పిల్లలు మార్నింగ్ ఏమో పాల బాటిల్ రాగానే క్లీన్ చేస్తాను. ఈ మూడు అయితే డైలీ క్లీనింగ్ అయితే ఉంటుంది. ఇలా ఉప్పు కల్లులతో క్లీన్ చేస్తే కింద పాకర్ అనేది పట్టకుండా ఉంటుంది. మనం 1 వీక్ ఒకసారైనా కానీ డైలీ క్లీన్ చేసినా కానీ క్లీన్గా ఉంటాయి. మళ్ళీ మూతలలో కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, ఇది నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ టచ్ చేస్తే ఏ వీడియో చేస్తే మీ వరకు ఉంటుంది, మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం క్లీనింగ్ చూసేద్దాం, క్లీన్ చేసేద్దాం. చూడండి, ఇవి 4 బాటిల్స్. సండే బయటకు వెళ్ళేప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇవి తీసుకెళ్తాం కదా, అందుకోసము క్లీన్ చేస్తున్నాను. బాటిల్స్తో మనకి అందరి చోట్లలో బ్రషెస్ ఉంటాయి కదా, ఇది ఇంకొక రకమైన బ్రషెస్ ఉంటాయి కాబట్టి వాటిని పెట్టి క్లీన్ చేసేస్తే క్లీన్ అయిపోతుంది. ఇంకా ఎక్కడైనా ఉంటే, ఇది ముఖ్యంగా నేను పాల బాటిల్ని ఎక్కువ క్లీన్ చేస్తాను. ఇది పాలు ఉంటాయి కదా విరిగిపోకుండా ఉండడానికి కోసం అని పాల బాటిల్ని బాగా క్లీన్ చేస్తాను. ఇవేమో డైలీ క్లీన్ చేస్తాను కాబట్టి ఎంతేముండదు. పిల్లలు మూతికి తగిలించుకొని తాగుతారు కాబట్టి నేను మూత్ బాటిల్ ముందు పక్కనే క్లీన్ చేస్తాను. నేను ఎక్కువ తినిందంతా దానికి అంటుకుంటారు కాబట్టి మూతలకి ఇంకా బాటిల్కి అంతా క్లీన్ చేసేసుకొని మనం వాటర్ పెట్టి కడిగేసుకోవడమే అంతే అంతే అయిపోతుంది. బాటిల్స్ క్లీనింగ్ చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. చూడండి అయిపోయింది. ఇంక మనం వాటర్ పెట్టేసి నీటి క్లీన్ చేసేసుకోవడమే, కడిగి పెట్టుకోవడమే అంతే. చూడండి ఎంతో మెరుస్తూ బాటిల్స్ క్లీన్. అంతే క్లీనింగ్. చూడండి ఇలా షేక్ చేసేసామంటే ఉండే మురికి కాస్త మొత్తం పోతుంది. మనము బాటిల్స్ క్లీన్ అయిపోయాయి. చూడండి నచ్చిందంటే